ప్రైజ్ ది లార్డ్. ప్రపంచమంతా చాలా భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నట్లుగా ఈ 2020 సంవత్సరంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క కరోనా వచ్చి వలయతాండవమై ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకువలే బీతిలెత్తిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క మెడతల దండు బయలుదేరి కోటాను కోట్లుగా ప్రపంచంలో ఉన్న పంటలను నాశనం చేసి కరువును తీసుకురాబోతుంది. మరోపక్క కాకులు గుంపు బయలుదేరుతుంది. మరో పక్క చూస్తే ఎండ తీవ్రతను తట్టుకోలేక అల్లాడిపోతున్న ప్రజలు కనబడుతున్నారు. ఇది చాలదు అనుకునే పరిస్థితుల్లోనే RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజ్ని 666ని తీసుకురావడానికి యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి. వైరస్కి వ్యాక్సిన్ రాకుండా అడ్డుపడుతున్న సాతాను సమూహము జరుగుతూ ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో యాంటీక్రైస్ట్ అనగా క్రీస్తు విరోధి కూడా వచ్చేసాడండి. క్రీస్తు విరోధి వచ్చి తన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అమెరికా వాళ్ళు తెలియచేసిన విషయం ప్రకారం, రాప్చర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వారు తెలియచేసిన ప్రకారం, ఆల్రెడీ యాంటీక్రైస్ట్ వచ్చేసాడు. వాడు త్వరలో 2021 కానీ 22 కానీ తన యొక్క రూపాన్ని, క్రూర రూపాన్ని చూడడానికి, చూపివ్వడానికి సిద్ధమవుతున్న సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. పరిస్థితులను చక్కపరుచుకుంటూ ఉన్నాడు. అతనెవరో కాదు, మోస్ట్ డేంజరస్ కంట్రీ టర్కీ. మోస్ట్ డేంజరస్ కంట్రీ టర్కీలో నుండి తను రాబోతున్నాడు. ఇప్పటికే వచ్చేసాయి. ఆల్రెడీ టర్కీలో 23వ తారీఖున చర్చి పైనున్న ఒక సిలువను కూల్చేయడం జరుగుతూ వచ్చింది. దాన్ని వీడియోని కూడా పబ్లిష్ చేసినప్పుడు దాన్ని ట్రంప్ కూడా దాన్ని తీవ్రతరంగా హెచ్చరిస్తూ వచ్చాడు. RFID చిప్ కూడా తన ద్వారానే ఏర్పాటు చేయాలని సిద్ధపడతా ఉన్నాడు. అతను ఎవరో కాదండి, ఈ 5 ఇయర్స్ పీరియడ్లో తాను ఎంతో ఎక్కువగా పాపులారిటీ సంపాదించాడు. జోర్డాన్, ఈజిప్ట్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలన్నీ తన మద్దతు కూడబెట్టుకుంటూ ఉన్నాడు. మద్దతు కూడబెట్టుకుంటూ తన పరిపాలన సాగించడానికి సిద్ధపడుతున్నాడు. తన ఎవరో కాదు, టయప్ ఎర్డోగాన్. హీఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ప్రెసిడెంట్. తను చూడడానికి చాలా సౌమ్యంగా ఉంటాడు, కానీ చాలా భయంకరమైన వ్యక్తి. క్రైస్తవులను ఆ దేశంలో ఉండనివ్వ కూడా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇస్రాయెల్ దేశానికి టర్కీకి అస్సలు పడదు. 6 రోజుల యుద్ధంలో, 6-day war ఈ ఈజిప్ట్కి, సిరియా, యోర్దాన్, ఇరాన్ ఈ ప్రాంతాలకు, లెబనాన్ ప్రాంతాలకి దగ్గర ఉండి సపోర్ట్ చేయలేదు, కానీ దూరం ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు టర్కీ మొదటి ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈ టర్కీలో ఉన్న టైప్ అడ్డగాను మన పోపును కలిసి ఎరుషలేములో వెళ్ళాలి, ఎరుషలేమును హస్తగతం చేసుకోవాలని ప్లాన్లు కూడా చేస్తూ వచ్చారు. దానికి సంబంధించిన మ్యాటర్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇతనే డైరెక్ట్గా రోమ్కి వెళ్ళి దానికి కావలసిన మెటీరియల్ అంతా తీసుకుంటూ వచ్చాడు టైప్ అడ్డగా. ఎందుకు, కారణం ఏంటి, ఏంటి తినకింత పట్టింపు అంటే 666 ముద్ర తీసుకురావాలని ఇతనే యాంటీ క్రిస్ట్ అని తెలియచేయబడతా ఉంది. కాబట్టి క్రీస్తు విరోధి వచ్చేసాడు. చాలా దగ్గర దినాల్లో ఉన్నాం మనము. క్రీస్తు విరోధి రాకడ చాలా దగ్గరగా ఉన్నాం. అయితే వచ్చేసాడు. తను పుట్టాడు, ఏళ్తూ ఉన్నాడు, త్వరలో ప్రపంచాన్ని శాసించడానికి సిద్ధపడతా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. దేవుడు త్వరగా రాబోతున్నాడు. యుద్ధాలు, భూకంపాలు, పిడుగులు, కరోనా, మిడతల దండు, కాకుల దండు అన్నీ రాబోతున్నాయి. దానికి తోడు ఈ వ్యక్తి అన్ని సిద్ధపాటు చేసుకుని ఇప్పుడు త్వరలో ఇస్రాయేల్ దేశంలో శాంతి ఒప్పందాన్ని చేయాలని ముస్లింస్ను అందరినీ కూడబెట్టుకుని త్వరలో రాబోతున్నాడు. RFID చిప్ నిమిత్తము టైప్ ఎర్డోగాన్ జార్జి కుష్నర్తో మీట్ అయ్యి, అదే విధానంలో ట్రంప్, ఇతర పెద్ద పెద్ద పొలిటీషియన్స్తో తను మీట్ అవుతూ వచ్చాడు. మన భారత ప్రధాని మోడీతో, పుతిన్తో, రష్యా ప్రధాని పుతిన్తోనూ మీట్ అయ్యి మంచి స్నేహ సంబంధమైన వాతావరణాన్ని చేకూర్చుకోవాలని అనుకుంటున్న పరిస్థితుల్లో తను వెళ్తూ ఉన్నాడు. ఇతను కూడా ఒక నియంత వలే ఏలుబడి చేయాలని, పరిపాలించాలని అనుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ క్రైస్తవులు టర్కీలో చాలా శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు. ఇతను హిట్లర్ వలే ఆలోచించి నియమాలను
తన నియంత పాలనను చూపాలనుకుంటూ ఉన్నాడు. అయితే శాంతి ఒప్పందాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో పోప్ తోతను మీట్ అయ్యి తన ఎంతో సంతోషకరమైన సన్నిభావాన్ని తెలియజేయాలనుకుంటున్న పరిస్థితుల్లో తాను ప్రకటన 13:18 ప్రకారం తాను ముందుకు రావాలని అనుకుంటున్న పరిస్థితులు మనకు కనబడుతున్నవి. క్రైస్తవులు జాగృతగా ఉండండి. ఇంకా ఎవరైనా యేసుప్రభు నమ్మలేదా? మీరు ఇప్పుడే యేసుప్రభు నమ్మండి. బైబిల్ చెప్పేది నిజము, అబద్ధం కాదు. ఎక్కడ ఏ గ్రంథాల్లో కూడా రాయబడలేదు కరోనా వస్తుందని దేవుడు తెలియజేశాడు. వచ్చింది, మెడతలు వస్తాయని చెప్పాడు. వచ్చింది, ఎండలు విపరీతంగా అయిపోతున్నాయి, భయంకరంగా అగ్నివర్షం కురబోతుందని చెప్తున్నాడు. అది జరగబోతుంది. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? ఇంతకంటే రుజువులు ఏం కావాలండి? దయచేసి జ్ఞాపకం చేసుకోండి, సమస్తాన్ని వదిలిపెట్టండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు నమ్మండి. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. యాంటీ క్రైస్ట్ టైప్ ఎడగాన్ త్వరగా రాబోతున్నాడు, త్వరగా ప్రపంచాన్ని హస్తగతం చేసుకోబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్.